ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తప్పిదం చేసిందని, ముంబై ఇండియన్స్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్ తప్పు చేశాడు అంటూ చాలా పెద్ద వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్ సందర్భంగా ఫీల్డ్ ఎంపైర్లు తీసుకున్న నిర్ణయాలు అభిమానులతో పాటుగా క్రికెట్ విశ్లేషకుడిని కూడా ఆశ్చర్యపరిచాయి. ఎంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని ముంబైకి ఫేవర్ గా ఉండడంతో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా నితిన్ మీనన్ దారుణమైన తప్పులు చేశాడని అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో అతను 4 తప్పిదాడు చేశాడని ఆరోపిస్తున్నారు. ఆకాష్ మద్వాల్ ఆపిన ఒక బౌండరీని చెక్ చేయలేదని, అతన్ని క్లియర్ బౌండరీ అని ఫోటోలతో సహా విమర్శిస్తున్నారు. ఓ వైడ్ విషయంలో ఇలానే తప్పిదం చేశారని, ముంబై ఇండియన్స్ రివ్యూలు అయిపోయిన తర్వాత కూడా క్యాచ్అవుట్ విషయంలో సమీక్ష తీసుకున్నారని, లోమ్రర్ ఎల్బీడబ్ల్యూ విషయంలో తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించారు అంటూ మండిపడుతున్నారు. బంతి లెగ్ స్టంప్ దిశగా వెళ్తుందని తెలిసినా కూడా అవుట్ ఇచ్చి ఎంపైర్స్ కాల్ గా అతను అవుట్ అయ్యేలాగా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నోబాల్ విషయంలో కూడా తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని, విరాట్ కోహ్లీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ట్రోలింగ్ ధాటికి ఎక్స్ వేదికగా నితిన్ మీనన్ ఎంపైర్ ఇండియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. నిజానికి నితిన్ మీనన్ ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాలలో తప్పుడు నిర్ణయాలు మన భారత జట్టు విషయంలో చేశాడు. మళ్ళీ ఇటువంటి నిర్ణయాలు ఇప్పుడు చేస్తున్నాడు.